சார், குட் ஈவினிங் சார். குட் ஈவினிங் சார். குட் ஈவினிங் சார். சார் போனாரா? போனா சார். ஆ போனா சார். சூப்பர் சூப்பர். உங்க வாய்ஸ் கிளியர் இருக்கு. வாய்ஸ் கிளியர் வந்தா? கிளியர் சார், கிளியர் சார். தேங்க் யூ சார், தேங்க் யூ. ஓகே சார். చెక్ చేస్తున్నట్టున్నారు, చెక్ చేయండి. ఆల్రెడీ మన యొక్క ప్రొడక్ట్స్ అనేది అప్లోడ్ అవుతున్నాయి, ఫోటో ఒకటి డిస్ప్లే అవుతున్నాయి కాగిత వైజ్. సో ఆ ప్రాసెస్ లో మేము ఉన్నాం. ప్రొడక్ట్స్ డిస్ప్లే అప్లోడింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మన యొక్క పర్చేసింగ్ అనేది మొదలవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ లో చేస్తున్నాం. ఒక్కరది టూ డేస్ నుంచి ఇదే వర్క్ చేస్తున్నాం. కంప్లీట్ అవుతుంది, నో డౌట్. కంపెనీ ఒకే ఆట ఆడ్ చేసుకుంటా. పర్చేసింగ్ అనేది రేపు ఈవినింగ్ లోపల, లేదంటే ఎల్లుండి మార్నింగ్ లోపల మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ అయిపోతుంది. పర్చేసింగ్ అనేది మొదలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో పండే అప్పుడు ఉన్నాం కాబట్టి అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఫస్ట్ పెట్టడం జరిగింది. మూడు రోజుల నుంచి ఆల్రెడీ ఆన్లైన్ అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. నిన్న కూడా అదే వర్క్లో ఉన్నాం. సో ఈ వర్క్ చేయడానికి దయచేసి అందరూ కోఆపరేట్ చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాను. ప్రజెంట్ ఈ ప్రాసెస్ అనేది అందరికీ జరగవలసిందే. సో ప్రొడక్ట్స్ అప్లోడ్ అయిన తర్వాత అవి ఎలా పర్చేజ్ చేయాలి, పర్చేజ్ చేసిన తర్వాత దాని మీద గిఫ్ట్ పాయింట్స్ ఎలా రిడీమ్ చేసుకోవాలి, వ్యాలెట్ లోకి అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఆ వ్యాలెట్ పెట్టి మన ఎస్బీఐలో ప్రాసెస్ ఎలా కొనుక్కోవాలనే విషయం మీద మీకు ట్రైనింగ్ కూడా ఉంది. లైవ్ ట్రైనింగ్ ఇస్తాం. సో ప్రజెంట్ ఆల్రెడీ మొబైల్ వర్క్స్, గ్రాసరీస్, సో ఎలక్ట్రికల్ అండ్ డాటా గూడ్స్ ఇవన్నీ అప్లోడ్ జరుగుతున్నాయి. మీరు మన యాప్ లో కూడా చూడొచ్చు. సో ఈ వర్క్ అయిపోయిన తర్వాత మీ అందరికి ఆ ట్రైనింగ్ అనేది అవకాశం ఉంటుంది. సో దయచేసి కోఆపరేట్ చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం అందరం స్టార్ట్ చేసుకుని ముందుకెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు ఆన్లైన్ వర్క్ అనేది సైన్అప్ చేసుకుంటూ ప్రొడక్ట్స్ అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇది సార్ వచ్చి వర్క్ లో ఉండటం వల్ల ఆన్లైన్ వర్క్ కూడా ఉంది. ఆ వర్క్ చూసుకోవడానికి మనం పాఠాలో వర్క్ చేసుకుని ముందుకెళ్దాం అనే ఉద్దేశం చేస్తున్నాం. సో నాకు ఆన్లైన్ వర్క్ ప్లస్ ఈ ప్రొడక్ట్స్ యాడింగ్ అనేది ఉంది కాబట్టి ఎక్కువ టైం అనేది కేటాయించలేకపోతున్నాను. దయచేసి మా మిత్రులందరికీ అవసరం చేయండి. ఈ ప్రాసెస్ అనేది యాడింగ్ అనేది జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి దీని గురించి లైవ్ ట్రైనింగ్ ఇచ్చి మా ముందుకు తీసుకెళ్తాం. సో ఇది ప్లస్ ఈరోజు అప్డేట్. సో మీరు ఎప్పటికప్పుడు మీరు యాప్ లో చెక్ చేసుకుంటే ప్రాసెస్ అనేది కొత్త కొత్తగా లైవ్ లోకి వస్తూ ఉంటాయి. చూడండి ఆ ప్రొడక్ట్స్ ప్రైస్ కూడా, అటు గురించి డౌట్స్ కానీ ఏదైనా ఉంటే లైవ్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మీ అందరినీ అడిగి తెలుసుకొని మీ అందరూ ఏ విధంగా దాని గురించి ఆలోచన చేయండి, ప్రొడక్ట్స్ కాస్ట్ చేయండి ఏ విధంగా ఉన్నాయనే విషయం మీద మనం ఆలోచించినట్లయితే దాని గురించి ఒక దారి అనేది మనకి దొరుకుతుంది. సో ప్రాంత ఆ ప్రొడక్ట్స్ ప్రైస్ విషయంలో కానీ డిస్కౌంట్ పాయింట్స్ విషయంలో కానీ ఇవన్నీ మీకు లైవ్ అనేది కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ ఆల్ అందరికీ.
తీసుకుంటున్నాను. సో వర్క్ ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ పర్మిషన్ అడిగి నేను బయటకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. సో అలానే సో ఈ పాయింట్లో ఏదైనా డౌట్స్ ఉంటే నా ఫోన్ నంబర్స్ మీ దగ్గర ఉన్నాయి, దానిగా నాతో మాట్లాడి ఇంకా ఉన్న కార్తీక్ కావాలంటే నాతో మాట్లాడవలసిన కోరుతున్నాను. సో దయచేసి ప్లీజ్ కాంపేట్ విత్ మీ. వర్క్ అనేది జరిగితే కానీ మాత్రం ముందుకెళ్ళాం, వర్క్ అనేది చేస్తున్నాం. ఉదయం నుంచి ఆల్రెడీ మన అసెట్ గారి అందరూ ఉన్నారు, మనతో ఇంటి పని చేసుకుంటున్నాం, అందరి కోసం వర్క్ చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ కాంపేట్ విత్ మీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇది అప్డేట్ చెప్తామనే ఉద్దేశంతో ఈ రోజు నేను మీటింగ్ అనేది అటెండ్ చేయడం జరిగింది. ఎక్కువ టైం అనేది కేటాయించడం పరిస్థితి వచ్చేసి అర్థం చేసుకోమని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ ఆల్. కొన్ని రిజిస్ట్రేషన్స్ అనేది మరలా రిజిస్ట్రేషన్ చేస్తే అవి ఆగిపోయిన రిజిస్ట్రేషన్స్ కొన్ని ఉన్నాయి. అయితే ఆ రిజిస్ట్రేషన్స్ అనేది ఆల్రెడీ దాన్ని వెరిఫై చేసి ఎవరైతే స్పాన్సర్ చేశారో ఆ స్పాన్సర్ కి 100 గిఫ్ట్ పాయింట్స్ అనేది యాడ్ అయి ఉన్నాయి. ఎవరికి వారు అలాంటి ఐడీస్ ఎవరైనా స్పాన్సర్ చేసి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో అందరికి 100 గిఫ్ట్ పాయింట్స్ అనేది యాడ్ అయి ఉన్నాయి. సో ఈ రోజు వరకు ఎన్నైతే ఐడీస్ అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాయో ఐడీస్ మొత్తం నేను సర్వర్ సాఫ్ట్వేర్ ద్వారా వెరిఫై చేయించి మరలా ఎవరైతే యూజర్ ఐడి పాస్వర్డ్ తో ఉన్నారో అంటే ఓటీపీ సబ్మిట్ చేసుకుని చేయనప్పటికి కూడా వాళ్ళు ఎంచుకున్న పాస్వర్డ్ ప్లస్ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి, ఈ రెండు ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ ఈ మూడు ఏదో ఒక అంటే మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఈ రెండు మొబైల్ నెంబరు మొబైల్ ఈమెయిల్ ఐడి ఈ రెండు ఏదో ఒకటి ప్లస్ మీరు నిర్ణయించుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ని చూసుకొని మీరు సేమ్ పాస్వర్డ్ ని మీరు టైప్ చేసినట్లయితే మీరు మీ యొక్క పోర్టల్ లోకి లాగిన్ అవుతారు. వారిని ఎవరైతే స్పాన్సర్ చేశారో వారికి 100 గిఫ్ట్ పాయింట్స్ అనేది యాడ్ అయి ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఎవరికైనా యాడ్ కాలేదు అన్న విషయం ఏదైనా ఉంటే నాతో డిస్కస్ చేయండి, నాతో కాల్ చేయండి. సో ఆ పాయింట్ నేను చూసి నేను అడ్మిన్ లో చూసి ఎవరెవరికి అంటే ఆల్మోస్ట్ అందరికి యాడ్ అయ్యి ఉన్నాయి, అందరికి యాడ్ అయ్యి ఉన్నాయి ఆ 100 గిఫ్ట్ పాయింట్స్ అనేది. ఎంతమంది అయితే రిక్రూట్మెంట్స్ ఓటీపీ సబ్మిట్ చేయకుండా రిక్రూట్మెంట్ చేశారో వాళ్ళకి యాడ్ అయ్యి ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ యాడ్ కాకపోతే నాకు ఇంటిమేట్ చేయండి, దాని గురించి నేను సాఫ్ట్వేర్ డెవలపర్స్ తో మాట్లాడేసి నేను అది కరెక్షన్ చేసే ప్రాసెస్ లో నేను చేపిస్తాను. సో అందువల్ల ఈ డే అనేది జరుగుతుంది. సో అందరికీ ఇప్పటి వరకు ఒప్పిగా ఉన్నాం. సో ఈ పంట అందరూ వర్క్ చేసుకుంటున్నాం. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ సిస్టమ్ అనేది మన ముందుకి రాబోతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ లో ఆలోచించండి. ఈ కామర్స్ అనేది వచ్చిన 2 డేస్ లో మన యొక్క ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఎనేబుల్ అవుతాయి. సో ఫస్ట్ అనేది ఈ కామర్స్ అనేది మన మెయిన్ మోటో, మన యొక్క థీమింగ్ ఈ కామర్స్ కాబట్టి ఈ కామర్స్ తో స్టార్ట్ అయిన తర్వాత ఈ సర్వీస్ ప్రొడక్ట్స్ అనేది ట్రేడింగ్. సో ఆ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ లో అంటే మన యొక్క యాక్టివిటీ ఏంటంటే ఫస్ట్ సర్వీస్, 2 మ్యానుఫ్యాక్చరింగ్, 3 ట్రేడింగ్, 4 మార్కెటింగ్, ఈ యాక్టివిటీస్ తో మనం ఉంటాం. సో ఈ యాంగిల్ లోనే ఈ యాక్టివిటీస్ లోనే మనం వర్క్ చేస్తుంటాం. సో ఈ 4 సెక్టర్ లో మనం ఏదైతే ఉన్నాయో ఏదైతే కొనసాగిస్తున్నామో ఆ సెక్టర్స్ అన్ని మన యొక్క ఆన్లైన్ ద్వారా ప్రతి ఒక్క కస్టమర్ కి ప్రతి ఒక్క అడ్మినిస్ట్రేషన్ మెంబర్ కి అందుబాటులో ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. సో అయితే ఈ పాయింట్ లో ఎవరైనా కానీ నాతో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడండి. అంటే కొంచెం వర్క్ లో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక టైంలో మీతో మాట్లాడాలని నేను అవకాశం అనేది కల్పించుకుంటాను. సో మీరు ఆల్రెడీ యాప్ అనేది ప్రతి ఒక్కరు యాప్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అబ్జర్వ్ చేసినప్పుడు మీకు కొత్త కొత్త ప్రొడక్ట్స్ అనేది యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీకు జరిగిన విషయం ఏంటంటే అక్కడ జిఎస్టీ అనే ప్లస్ డోర్ డెలివరీ ఛార్జెస్ అనే
డెలివరీ ఛార్జెస్ అనేది యాడ్ అవుతున్నాయి ప్రతి ప్రొడక్ట్ కి, అది అనేది డిజేబుల్ చేపిస్తాం. సో ఒరిజినల్ కాస్ట్ మీకు ప్రొడక్ట్ కింద ఏదైతే కాస్ట్ ఉందో ఎంఆర్పి కాస్ట్ కంటే తక్కువ ఆ కాస్ట్ మాత్రమే మనకు వస్తుంది. దాంట్లో కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి, అమెండ్మెంట్స్ అనేది చేస్తాం. సో ప్రొడక్ట్స్ అనేది ఎనేబుల్ అయిన తర్వాత ఈ వర్క్ అనేది కొంచెం డిఫరెంట్ గా ముందుకెళ్ళడం జరుగుతుంది. అది ఫ్రెండ్స్ ప్లేస్టోర్ లో మనం లోన్ రికవరీ అనేది
డిసి అప్లోడ్ చేస్తున్నాం. అది దాన్ని మళ్ళీ ఎక్వైర్ చేసి వాళ్ళు ఏ టైం ఇస్తారన్నప్పటికీ అది డిలే అయినప్పటికి కూడా ఈ యాప్ ద్వారా మనం అనేది మన వర్క్ అనేది కంటిన్యూ చేసుకోవడానికి. హోల్సేల్ ప్రాబ్లం ఏం సార్, ఇప్పుడు మనకి ఏదో స్టార్ట్ అయితే దాన్ని బేస్ చేసుకుని మన వర్క్ స్టార్ట్ చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకు అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ వెయిట్ చేస్తున్నారు, స్టార్ట్ చేసుకుంటే వర్క్ చేద్దామని చాలా మంది సిద్ధంగానే ఉన్నాం, స్టార్ట్ అవ్వగానే ముందుకెళ్దామని. సో మేము కూడా పాయింట్ ఆఫ్ ఎదురు చూస్తాం, మీరు చేస్తారు. నేను కూడా చూశాను కాబట్టి చెప్తున్నాను. మీరు పొద్దు నుంచి సాయంకాలం భోజనాలు కూడా 4 గంటలకు వెళ్తా వర్క్ చేస్తారు, చాలా వండర్ అది. కథ ఏంటంటే పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదంటే మనం ఛానల్ నుంచి వెయిట్ చేస్తాం కాబట్టి సార్ మనం వేస్తే ఎప్పుడో చాలా అయిపోయి అనుకుంటే ఇన్ని రోజులు అవుతున్నది సార్ అనేది చూస్తున్నాం చూస్తున్నాం. కానీ లక్ష్యం ఏంటంటే మనకు హెడ్ స్టార్ట్ అయితే బాగుంటది అన్నట్టు ఉన్నది. కష్టపడుతున్నాం మీకైతే ఉందో నాకే తెలియదు, కానీ మనం చేసుకుంటూ 1x1 అనేది ముందుకెళ్తానికి ప్లాన్ చేస్తున్నాం సార్. దీంట్లో ట్రాన్సాక్షన్స్ ఒక్క ట్యాప్ స్టార్ట్ అయినా కానీ తర్వాత మిగతా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని నడుస్తారు సార్. ఇప్పుడు ఈ కామర్స్ అని చెప్పేసి వేరే వేరే అన్ని ముందట పెట్టుకుంటే ఏ ఒక్కటి వర్క్ లేక ఎవరికి ఇన్కమ్ లేక అందరు పెట్టుబడి పెట్టిందోకున్నారు. ఏంటి ఎస్టి అంటున్నారు, ఇది వరకు వస్తలేదు, ఎప్పుడు వస్తుంది అంటారని మా ఫ్రెండ్స్ కానీ షాప్ వాళ్ళు వేరే వాళ్ళు అది చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు చేస్తుంది అది అట్ ది సేమ్ టైం దాని వర్క్ కూడా జరుగుతుంది సార్. అయితే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే సర్వీస్ మీద వచ్చే పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంటుంది సార్. యాక్చువల్గా సర్వీస్ ప్రొడక్ట్స్ మీద వచ్చే పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంటుంది, అందువల్ల వచ్చే ఇన్కమ్ కూడా తక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో మన ఓన్ ప్రొడక్ట్ అనేది ముందుగా స్టార్ట్ చేసుకొని దాని ద్వారా వచ్చే మార్జిన్స్ కూడా ఎక్కువ, ఇక కంపెనీకి వచ్చే ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కంది బిగిన నుంచే అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం అనేది మన మన యొక్క ఈ కామర్స్ సైట్ ద్వారా ఉంటుంది కాబట్టి ముందు స్టార్ట్ చేస్తూ అంటే దాన్ని కన్సిడర్ చేస్తున్నాం, దీనికి కన్సిడర్ చేస్తున్నాం. కానీ ఏది ముందు జరిగితే అది లైవ్ లో తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నాం, అదే వర్క్ చేస్తున్నాం. సో ఈ 2 or 3 డేస్ లో ఈ ప్రొడక్ట్స్ అనేది యాడింగ్ అయిపోతుంది. దీన్ని ఎప్పుడైతే యాడింగ్ అయిందో మనం ఈ సర్వీస్ ప్రొడక్ట్స్ కూడా 1 or 2 డేస్ ఇది లాంచ్ అయిన 1 or 2 డేస్ లో ఆ సర్వీస్ ప్రొడక్ట్స్ కూడా వచ్చేస్తాయి. నో డౌట్ ఏదొకటైనా కానీ మనకు స్టార్ట్ అయిందంటే ఎస్పే మనం ఉన్నాం, ఇంకేంటి హైవే నుంచి వచ్చినాం అన్నట్టు అందరికి ఒక హోప్ అనేది ఉంటది, నమ్మకం అనేది ఉంటది. కనీసం అక్కడ 10 రూపాయలు రాకుండా 5 రూపాయలు వచ్చినా పర్వాలేదు, 2 రూపాయలు వచ్చినా పర్వాలేదు, ఇన్కమ్ జనరేట్ అయిందంటే ఆ సంతోషం వేరు ఉంటుంది సార్. అవును సార్, అవును సార్, అవును సార్. నమ్మకం ఉంది సార్, మీ మీద నమ్మకం ఉందని ముందు అందరం పెట్టుబడి పెట్టినాము సార్ మీద నమ్మకంతో అన్నట్టు అని చెప్పేసి అందరం తీసుకున్నాం. కానీ యాక్చువల్ ఏంటి అంటే ఇప్పుడు నాకేం ప్రాబ్లం లేదు, కాన్షియన్షియస్ గా తీసుకున్నా ఓకే నో ప్రాబ్లం. ఎట్లంటే ఒక 10 మెంబర్స్ చేసి చేయించిన వాళ్ళు కూడా ఎట్లంటే అందరికి కూడా ఎఫెక్ట్ బాగా అవుతున్నాయి సార్. సింగిల్ పర్సన్ అయితే నో ప్రాబ్లం, సింగిల్ అంటే ఇయ్యలేకపోతే రేపు అయితే అంత 10 మందికి ఆన్సర్ చెప్పాలంటే ఎంత రిస్క్ అవుతున్నది. ఇప్పుడు మీరు 100 మందికి 1000 మందికి ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది లేట్ అయ్యేసరికి. నిజమాకా సార్? అవును వస్తాయి సార్. ఏంటి ఏంటంటే మనం అనుకున్న టైంలో ఇది లాంచ్ అయితే అసలు ఎవరు మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేకుండా ఉంటుంది. అది బాగా ఎట్లయిపోయిందంటే లేట్ అయినా కొద్దీ లేట్ అయినా కొద్దీ ఏంది అన్ని కంపెనీల మధ్యగానైనా అనే హోప్ వచ్చేసాను ప్రతి ఒక్కరు. అన్ని కాదు, అన్ని వేరు, ఇది వేరు అనే హోప్తోనే మేము చెప్పుకుంటా వచ్చినాం ఇంటి రోజుల దాకా. చేద్దాం సార్, అది అది అన్నట్టుగా నాతో నేను అంటే వర్క్ సార్ ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అనేది యాడింగ్ అయిపోతుంది సార్, యాడింగ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఆ యాడింగ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క సర్వీసెస్ అనేది యాడ్ అవుతాయి సార్. మనం అంటే ఇక్కడ 2-3 డేస్ లోపల మనం చేస్తే లోపల మనకు అయిపోతుంది సార్. నో డౌట్ చాలు కానీ సార్, వర్క్ స్టార్ట్ అయితే అందరికి మంచిది, అందరికి మంచిది. అది ఎంతైనా జనరేట్ కానీ ఇన్కమ్ అనేది కానీ ఏంటంటే మేము ఉన్నాము అనేది గుర్తింపు అనేది ఉంటుంది అట్లా అన్నాడు. ఓకే సార్, ఓకే ఎలా చేద్దాం సార్? బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి సార్. అది మేము మనకు కావాల్సింది ఏంటంటే బ్రాండ్ అనేది కావాల్సింది.
బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి సార్ సరే సార్ సరే థ్యాంక్ యూ ఓకే సార్ ఓకే సార్ సార్ నాగబాబు గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ వర్క్ ఉంది కదా వర్క్ చూడండి యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ రేపు లోపల వచ్చే అవకాశం ఉంటే మ్యాక్సిమం ఇచ్చారు పండి సార్ అడిగినట్టుగా అందరూ కూడా స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంటుందని అందరూ ఎదురు చూస్తారని అర్థం అవుతుంది కాబట్టి నైట్ లోపల అవసరం అయితే నైట్ కూడా వర్క్ చేసి కొంచెం అది తొందరగా ఏ విధంగా చూసి ఓ స్టార్ట్ చేసుకుంటే ఎలా అనేది మరి దానికి ఒక క్లాస్ మనం కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ మీకు అవర్స్ లో క్లోజ్ చేస్తే అవర్స్ లో ఎదురుగా చూడండి చూడండి మీ వర్క్ చూసుకోవడమే ముందు మాకు కావాల్సింది కూడా చేసుకోండి చెప్పే మాట అంటే ఈ వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి కంప్లీట్ అవ్వడం కోసం చేస్తున్నాను సరే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ వెళ్తా